కవర్ చేశారు అండ్ చాలా అయితే బాగుంది మూవీస్ ఎక్కడ లాగ్ అవ్వలేదు పిల్లలు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ తరం వాళ్ళకి రామాయణం ఎంతో కొంత స్ఫూర్తిగా నిలిచి ఈ మూవీ కూడా వరల్డ్ వైడ్ గా ఫేమస్ అవుతుంది అండ్ ప్రభాస్ రికార్డ్స్ తన తర్వాత తనే మళ్ళీ బ్రేక్ చేసుకున్నాడు అనేది చెప్పొచ్చు యా బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తారు యాక్చువల్లీ రాధేశ్యామ్ సినిమాతోనే బ్రేక్ చేస్తారు అనుకున్నాం భారీ బడ్జెట్ బట్ ఈ సినిమా ఇంకా భారీ బడ్జెట్ దాడంత అయినప్పటికీ కూడా రాజమౌళి ఎలా ఆలోచిస్తారు విలన్ క్యారెక్టర్స్ హీరో క్యారెక్టర్ కన్నా ఎక్కువ ఉండాలని చెప్పి సేమ్ అట్లానే ఈ సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ కన్నా కానీ చాలా అయితే చాలా బాగుంది అండ్ విలన్ క్యారెక్టర్ కోసం అయినా సరే ఖచ్చితంగా ఒకసారి సినిమా అయితే చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది మూవీ హైలైట్స్ ఏమనిపించింది మూవీలో మీకు విలన్ హైలైట్గా అనిపించారు అండ్ ప్రభాస్ ఆబ్వియస్లీ హైలైట్గా ఉంటారు అంటే రామాయణాన్ని సరిగ్గా చూపించలేదు అంటున్నారు కదా మేడం మీకేమనిపించింది రామాయణ్ని బాగా చూపించారు ప్రెజెంట్ ఉన్న ట్రెండ్కి పిల్లలకి అర్థమయ్యేలా చూపించారని నా ఒపీనియన్ కానీ పెద్దవాళ్ళకి వాళ్ళు కొంచెం చూసి ఇదే రామాయణం అనుకుని ఫీల్ అయ్యేటట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా అనిపిస్తుంది నాకైతే బాగుంది ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే చాలా పద్యాలు వీటితో రామాయణం అనేది చూసుంటారు కదా అది ఇప్పుడు తరం వాళ్ళకి అర్థం కాదు సో ఇప్పుడు తరం వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా పిల్లలకి స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఇప్పుడు మార్వెల్ మూవీస్లో ఐరన్ మ్యాన్ చూపించారు అందులో ఏం మాటలు ఉన్నాయని ఏం పవర్స్ ఉన్నాయని చూపిస్తారు కానీ వాళ్ళు చూసిన యానిమేషన్స్ వీళ్ళే చాలా శక్తిమంతులు అన్నట్టుగా సినిమాలు తీశారు కాబట్టి ఈయంతో కూడా ఇప్పుడు ఆంజనేయస్వామి క్యారెక్టర్ ఉంది ఆయన గాల్లో ఎగరగలడు ఆయన ఫైట్ చేయగలడు ఇలాంటి ఒక సీన్స్ని పిల్లలు బాగా ఇన్స్పిరేషన్గా తీసుకునే అవకాశం లంకకి సముద్రం దాటి వెళ్ళే సీన్ జస్ట్ ఒక 5 సెకండ్స్లో చూపించేశారు అది అంత ఎలివేటింగ్ కూడా చేయలేదు కదా దాని గురించి ఎలివేషన్స్ అంటే ఇప్పుడు ఎంతవరకు చూపించాలో అంతవరకు సీన్ అయితే చూపించారు దీన్ని ల్యాక్ చేసి చూపించడం వల్ల అది ఇంకొక పార్ట్గా తీయాల్సి వస్తుంది సో ఇప్పుడు మామూలుగా తక్కువగా తీస్తేనే మొత్తం 3 అవర్స్ అయింది ఇంకా ల్యాక్ చేసి తీస్తే మనం రామాయణం ఎన్నో క్యారెక్టర్స్తో ఉన్నాయి సో అవి అన్ని పార్ట్స్ చూపించాలంటే మినిమం 200 ఎపిసోడ్స్ అయినా తీయాల్సి వస్తుంది అంటే 200 మూవీస్ తీయాల్సి వస్తుంది అలా కాకుండా సింగిల్ పార్ట్లు ఎంతవరకు తీయాలనుకున్నారో అంతవరకు అయితే బాగా చూపించారు దానివరకు అయితే సూపర్ అండ్ ఒకే ఒకటి నాకు కొంచెం మైనస్ అనిపించింది ఏంటంటే ఇప్పుడు లంకా నగరం అనేది మనం స్వర్ణ నగరం అని ఎంతో గొప్పగా చెప్పుకుంటాము బట్ దీంట్లో రాక్షస నగరంగా కొంచెం చూపించారు అది కొంచెం స్వర్ణ నగరంతో అందంగా చూపించి రావణాసుడు కూడా శివుడికి మంచి భక్తుడు కాబట్టి ఇంకా బాగా చూపించినట్టే కొంచెం బాగుండేది బట్ ఎనీవేస్ ఇది కూడా ఈ టైప్ ఆఫ్ మూవీ కూడా ఎంకరేజ్ చేయొచ్చు అండ్ నాట్ బ్యాడ్ యానిమేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఖచ్చితంగా అందరూ చూడాల్సిన మూవీ ఓల్డ్ రామాయణ అనేది పిల్లలకి పద్యాలు అవార్డ్స్ అనేవి చాలామందికి మనకే అర్థం కావు చాలా వరకు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తెలుగులో అర్థమయ్యేలా పిల్లలకి వాట్ ఈజ్ వాట్ రామాయణ అనేది ఖచ్చితంగా తెలిసేలాగా అర్థమయ్యేలాగా మూవీ తీశారు ఇప్పుడున్న పిల్లలకు కూడా బాగా అర్థమవుతుంది అని చెప్పి నా ఒపీనియన్ రావణాసుడు తలకాయలు కూడా 5 తలకాయల కింద 5 తలకాయలు పైన పెట్టి అట్లా చూపించారు అది ఇప్పుడున్న ప్రెజెంట్ యానిమేషన్లో చూపించారు కాబట్టి ఏంటంటే పిల్లలకు కూడా బాగా మైండ్కి ఎక్కుతుంది వాటి రావణుడు అంటే ఇలా ఉంటాడు రాముడు అంటే ఇలా ఉంటాడు అని చెప్పి సో ఓవరాల్గా మూవీ చాలా బాగుంది ఓన్లీ పిల్లల కోసమే తీసారనుకోవచ్చు ప్రెజెంట్ ఉన్న పిల్లలు అనే కాదు ఇప్పుడు అందరూ ట్రెండ్ ఏంటంటే యానిమేషన్ మూవీస్ రీసెంట్గా వచ్చిన మార్వెల్ మూవీస్లో కూడా ఫుల్ యానిమేషన్ ఉంది బాలీవుడ్కి ఏమాత్రం తగ్గకుండా మన తెలుగు మూవీని కూడా మన ప్రభాస్ గారు అనేది ఆ రేంజ్కి తీసుకెళ్లారు ఫైనల్గా రాముడిగా ప్రభాస్ ఎంతవరకు మెప్పించారు 100% బాగానే మెప్పించారు థ్యాంక్ యూ జై శ్రీరామ్.